కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు గురుకుల విద్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల ఎంఈఓలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరెళ్లి చంద్రశేఖర్ గౌడ్, రామడుగు ఎంపీపీ కవితా లక్ష్మణ్, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాఖ పోతే గొప్పదానికే పోయాం అంటే ఎంత విద్యా విధానంలో మార్పులు వచ్చినాయి, చెప్పే విధానంలో మార్పులు వచ్చినాయి, పఠించుకునే విధానంలో మార్పులు వచ్చినాయి. అద్భుతమైన ఒక్కొక్క విద్యార్థి మీద 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టగల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థికి ఒక మంచి నాణ్యమైనటువంటి మరి విద్యను అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీ ద్వారా. ఇదే సందర్భంలో మంచి పౌష్టికాహారాన్ని కూడా పిల్లలకు అందజేస్తారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా వచ్చిన ప్రయత్నంతో వాళ్ళ ఎన్నో పక్క చిక్కిపోయి అందవికారంగా అయిపోయి మళ్ళీ మన పాఠశాలకు వస్తారు. కానీ మన పాఠశాలలో ఉన్నంతసేపు ఎట్లా ఉంటారంటే మంచి రోజు పౌష్టికాహారంలో కూడుకున్నటువంటి పాలు, గుడ్డు, కూరగాయలు, మాంసాహారం